హలో, హాయ్ అండి. మాది వచ్చేసి జోగులమ్మ గద్వాల జిల్లా అండి. నేను ఇది అమృత్ ప్యాటర్న్, అంకుర్ సువర్ణ, ఇంకొకటి వచ్చేసి అంకుర్ కీర్తి, రెండు రకాలు వేసాను అమృత్ ప్యాటర్న్లో. ఆర్యన్ ఫామ్ గైడెన్స్ ఒక ఇచ్చారు. బేసిక్గా ఈ చైన్ వచ్చేసి ఇది వచ్చేసి 7 ఫీట్ల పట్ట అండి. ఓకే, ఇంకా ఇది వచ్చేసి 5 ఫీట్ల పట్ట. ఇక్కడ కొద్దిల వరకు రెండు కలవ 5 ఫీట్ల పట్ట కలిసింది, కొంతవరకు 7 ఫీట్ల పట్ట కలవలేదు. కానీ 75% చైన్ అక్కడ సైడ్ మొత్తం 7 ఫీట్ల పట్ట కూడా కలిసిపోయింది. నేను చూడు చూడు 5 ఫీట్ల పట్ట ఎలా కలిసిపోయిందో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇంకా చూడండి, చెట్టు కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ల దాకా ఉంటుంది. నాకు తెలిసి అయితే 7 ఫీట్ల దాకా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఆర్యన్ ఫామ్ నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను. అన్న ఎప్పుడు కాల్ చేసినా చాలా హెల్ప్ఫుల్గా మనకు గైడెన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఇది వచ్చేసి 5 ఫీట్ల పట్ట, ఇది 7 ఫీట్ల పట్ట. చైన్ చూస్తున్నారా ఎంత హైట్ ఉందో. అయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు బ్రదర్ గోపి గారు జోగులాంబ గద్వాల నుంచి అయితే ఈ పత్తి చైన్ వీడియో అయితే పంపించడం జరిగింది. అయితే మన సజెషన్స్తోనైనా టోటల్గా 15 ఎకరాల అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో ఈ పత్తి అయితే పెట్టడం జరిగిందన్నమాట. అయితే 157 పద్ధతిలో ఒక 5 ఎకరాలు, మిగతా 10 ఎకరాలు వచ్చేసి మనకు 461 రూపంలో అయితే పెట్టడం జరిగింది. అయితే చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో, చూడండి మీరే స్వయంగా చూడొచ్చు. నేను ఇప్పుడే మనకు వీడియో అయితే పంపించడం జరిగిందనమాట. అయితే ఎవరైతే నెగిటివ్గా మనకు అంత ఉండదు కాటన్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటున్నారనమాట, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూడండి, మీరే స్వయంగా చూడండి. ఆయన నంబర్ కూడా ఇస్తా, ఆయనకు కాల్ చేసి కూడా అడగచ్చు అసలు వాస్తవంలో ఇట్లా వస్తుందా లేదా అనేది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టాలనుకుంటే మీరు కూడా పెట్టచ్చు. కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది, మీరు వీడియోలు చూస్తే కూడా సరిపోతుంది. మన దగ్గర ఒక PDF బుక్ కూడా ఉంటుంది, ఆ బుక్ తీసుకుంటే అది ఫాలో అయితే కూడా సరిపోతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ అమృత్ ప్యాటర్న్లో పత్తి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టొచ్చు అన్నమాట. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇదివరకే మనము ఈ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, చాలామంది చూసిండ్రు. అయితే ఆ ఫార్మర్ యొక్క నంబర్ కూడా నేను ఆయన పర్మిషన్ తీసుకోకుండానే నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మనకు ఫోన్ చేసి, వెంటనే ఫోన్ చేసి, అన్న నేను ఒక జాబర్ని, నాకు అన్ని గానం కాల్స్ వస్తున్నాయి, నేను లిఫ్ట్ చేయడం కుదరదు, ప్లీజ్ ఏదైతే మీరు నంబర్ ఇచ్చారో అది రిమూవ్ చేయండి అంటే, వెంటనే ఏదైతే ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ఉందో అది వెంటనే నేనైతే డిలీట్ చేసి ఇప్పుడు కొత్తగా అయితే అప్లోడ్ చేస్తున్నా. అయితే ఏంటంటే ఫార్మర్ నంబరు ఎవరి నంబర్ కూడా ఇవ్వడం కుదరదు అనమాట, అందుకే కాల్స్ వెళ్తే వాళ్ళ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మీరు వాట్సాప్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తాను, నాకు కూడా మీరు కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్స్ చేసినా ఎవరికైనా డిస్టర్బ్ అవుతుంది. వాట్సాప్ చేస్తుందంటే నేను ఎప్పుడైతే చూసుకుంటున్నా ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడు మీకు రిప్లై ఇస్తానమాట. సో ఖచ్చితంగా నాకు కూడా వాట్సాప్ మాత్రమే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అన్నమాట, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.